పిలిచాడు, అరెస్ట్ చేయడం పిలిచాడు. ఎప్పుడు లేదు పరిస్థితి ఇంత ఇన్ని గవర్నమెంట్ విషయం. నేను నీకు తప్పు చేసేవాడు భయం నీకు, ఈ ప్రభుత్వం తప్పు చేయడం భయపడుతుంది, తప్పు చేయడం ఎందుకు భయపడుతుందండి? నువ్వు దాడి చేసినప్పుడు తప్పలేదా? నువ్వు దాడి చేసినప్పుడు తప్పలేదు, మీ దాడికి తప్ప నేను దాడి చేయలేదు కదా, బంధు పిలిపించాము. మీరు అదే గలాయత్తుదేమో, మా పార్టీ మీద నమ్మకం పోతుంది కాబట్టి టీడీపీకి బలం పుంజుకుంటుంది, ఆ దాడిలో దాడి అయితే ఇబ్బంది వచ్చి పిరికితనం చేస్తారు. ఇది ఒక రాజకీయ నాయకుడు చేసే పని కాదు, పిరుగు చేసే పని. ఎవరు చేస్తారు? పులిసందే పెట్టుకుని ఏం చేస్తారు? చేస్తారు పెద్ద కాదు, పులిసందే పడకుండా లాడ్ లాడ్ కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి. ఇరవై రాజకీయం తర్వాత ఈ కార్యక్రమంలో అంటే అభివృద్ధి కార్యక్రమంలో అన్ని అన్ని పార్టీలు భాగస్వామ్యం చేసుకోవాలి. అన్నింటి కలుపుకొని అభివృద్ధి ముందు బలం సార్, ఎలక్షన్ వస్తే ఎలక్షన్లో ప్రజలు మీకు చేసే అభివృద్ధి బట్టి ప్రజలు ఓటిస్తారు. అంతేగాని నేను అభివృద్ధి చేయను, నాకు కంపల్సరీ పొలిసర్ పెట్టుకుని గెలుచుకుంటానే పద్ధతి మంచి పద్ధతి. కొన్ని మాటలకు వచ్చి నువ్వు మాట తప్పలేదు, మేము మాట తప్ప ఎక్కడ ఏమైంది తమ్ముంటే ఇప్పుడు పోలీసులు డీజీపీ లాటర్ కాపాలంటే వాళ్ళకి ఏం పెట్టాడు, మనకి ఏం పెట్టాడు ఒప్పుకుంటా కానీ ఇక్కడ వచ్చాడు పోతున్నాడు. పోలీస్ టోటల్ సరెండర్ అయిపోయింది, పోలీస్ టోటల్గా వైకాపా నా చేతిలో ఉంది, వాళ్ళు చెప్తే డీజీపీ చేస్తాం. ఇది సిగ్గుచ్చాడు ప్రజాస్వామ్యం సిగ్గుచ్చాడు. ఈరోజు అందరూ అరెస్ట్ చేశారు. ఎందుకంటే బ్రిడ్జ్ కడుతున్నావా ఏ పదండి, కరెంట్ కాదు కరెంట్ పరిస్థితి ఉండండి, కరెంట్ పరిస్థితి దారమైపోయింది. ఒక చిన్న రైతుకు 150 వచ్చి 300 వస్తుంది, ఒక 600 వస్తే 1200 వస్తుంది, డబల్ చేశారు. మోటార్ మీటర్ పెడతారు, ఏంటి పరిస్థితి? రైతు బతుకుందా? రైతులు రైతులకి ఇంత విధేయకులను కొనసాగితే మాత్రం రైతులు ఆత్మహత్య చేసుకో తప్పదు. పండించి పంట గిట్టుబాటు ధర లేదు, అన్ని రకాలుగా రైతులు ఇబ్బంది, సబ్సిడీ లేదు, ఎస్సీలకు మెస్సీలకు బెనిఫిట్స్ లేవు, సబ్సిడీ రెసబ్సిడీస్ ఉన్నాయి, ఎస్సీలకు వెహికల్ లేవు, లిఫ్ట్స్ లేవు, ఏం కంప్లీట్ ఏం లేదు.